వినరయ్యా వినరమ్మ శ్రీ చింతలముని స్వామి కథ. విన్నవారికి కన్నవారికి ఇలలో మోక్షము నిచ్చు కదా. వినరయ్యా వినరమ్మ శ్రీ చింతలముని స్వామి కథ. హరిదాసు శ్రీ కేశవదాసు అనుంగు సోదరి తోట లక్ష్మికి ఘనము మీరముని గట్టు వనమున కాను పిల్చిరి ఋషి పుంగవులు. హరిదాసు శ్రీ కేశవదాసు అనుంగు సోదరి తోట లక్ష్మికి ఘనము మీరముని గట్టు వనమున కాను పిల్చిరి ఋషి పుంగవులు. తపఃఫలమును పుత్రఫలముగా దయతో బహుకరించాడు. కన్యత్వమునకు భంగమేర్పడగా కలుగు సుతుందని దీవించాడు. వినరయ్యా వినరం శ్రీ చింతలముని స్వామి కథ. మార్గశిరమున శుక్ల పౌర్ణమిన మనంద కల్లు తిరునాలలో చింతల వనము నందున చింతల వృక్షము క్రిందున అర్ధరాత్రి శుభ గడియలందున అవతరించిన మహాత్ముడు. అతడే శ్రీ చింతలముని స్వామి దేవుడు. వినరయ్యా వినరం శ్రీ చింతలముని స్వామి కథ. మందకల్లు తిమ్మప్ప దేవుని సుందరమైన బంగారు రథము ఆకస్మికముగా ఆగిన వైనం అయోమయములో భక్తుల దైన్యం. తిమ్మప్ప దేవుని ఆదేశమున నెమ్మదిగా ఆ పురిటి బిడ్డను రథముకు తాకించారు. రథము కదలగా ఆనందించారు. వినరయ్యా వినరమ్మ శ్రీ చింతలముని స్వామి కథ. ఆశీర్వాదమున జనించిన ఆజన వందితుని గురుదేవులకు భవితనుగాంచి వరనామమున వర్ధిల నిల్చి మునిరంగడనే నామకరణమున ముదముగా దీవించారు. శ్రీకరమగు శ్రీ చింతల మకుటము చిరంజీవి అని సూచించారు. వినరయ్యా వినరమ్మ శ్రీ చింతలముని స్వామి కథ. వినయశీల ఘన వైభవము పసితనమందే వరించింది.
దినములు గడిచిన కొలది కడు దివ్య తేజమే ప్రభవించింది. ముచ్చట గొలిపే అల్లరితో అచ్చం కృష్ణుని అనుసరించాడు, కన్న మనసును మురిపించాడు, కనుల గల్న వారిని అలరించాడు. వినరయ్యా వినరమ్మా శ్రీ చింతల ముని స్వామి కథ. పద్మాసనమే సింహాసనము, పరమయోగమే జ్ఞానయాగము, చిన్మయ ముద్రన చిదానందుని దర్శనానికే నిత్య ధ్యానము. మిత భాషణము అమిత సాధనము, మిత భాషణము అమిత సాధనము, ఆత్మేశ్వరునికి అర్పణము. బాల ప్రాయమున ఆ బాల గురునికి ఇది ఏగా శుభజీవనము, శుభజీవనము, శుభజీవనము. వినరయ్యా వినరమ్మా శ్రీ చింతల ముని స్వామి కథ. సర్వభూతహితే రథాయను గీతాసారము ననుసరించాడు, సర్వజనుల భయపెట్టు సర్వమును సఖ్యతతో నా అనుసరించాడు. కుష్ఠురోగిని ఇష్టతతో నా, కుష్ఠురోగిని ఇష్టతతో నా, తాకి స్వస్థతను ప్రసాదించాడు. తెలియని మహిమల వలయములో, తెలియని మహిమల వలయములో దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. తెలియని మహిమల వలయములో దినదిన ప్రవర్ధమానుడయ్యాడు, దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. వినరయ్యా వినరమ్మా శ్రీ చింతల ముని స్వామి కథ. జన్మ రహస్యము తెలుసుకున్నాడు, జనులకు జ్ఞానము పంచ నించాడు. కన్నా తల్లిని ఉన్న ఊరిని కాదని దీక్షగా బయలో దేరాడు. వైరాగ్యము నిజ ధర్మ భాగ్యమని విశ్వసీమన విహరించాడు. బ్రాహ్మణోత్తములే బలి బలి అనగా, బ్రాహ్మణోత్తములే బలి బలి అనగా, బ్రహ్మత్వమున పరిమళించాడు. వినరయ్యా వినరమ్మా శ్రీ చింతల ముని స్వామి కథ. గల్లు గ్రామాధికారి గుణకోవిదుడు ఓబులరెడ్డి, అచ్చమ్మ సాధ్వికి ఓబులరెడ్డికి ఇచ్చగా పుట్టిన నల్లారెడ్డి. శ్రీ చింతల ముని స్వామి దేవుని
కాశి నెరిగి సేవింపనిల్జాడు. మునిరంగస్వామికి నల్లారెడ్డికి, మునిరంగస్వామికి నల్లారెడ్డికి అనువైనది ఆధ్యాత్మిక బంధమే, అనువైనది ఆధ్యాత్మిక బంధమే. వినరయ్యా వినరమ్మా శ్రీ చింతలముని స్వామి కథ, నల్లారెడ్డి మనసున ఉన్న చల్లనైన గురు భక్తిని చూడగా రెడ్డి గారింట గోపాలకునిగా రేయి పవలు వసించినాడు. ఎన్నెన్నో పరీక్షలు చేసి, ఎన్నెన్నో పరీక్షలు చేసి తానెన్నో కొన్నాడు నల్లారెడ్డిని. కోరికున్న గురుదేవుని సేవను, కోరికున్న గురుదేవుని సేవను కోరికతోన ప్రసాదించాడు. వినరయ్యా వినరమ్మా శ్రీ చింతలముని స్వామి కథ. నల్లారెడ్డి సాహచర్యమున అల్లుకున్న ఆధ్యాత్మికమ్మున మృతి నొందిన ఆ నల్లారెడ్డిని బ్రతికించిన మహనీయుడాయన. ఎక్కడ నుండి ఎవ్వరు వేడినా, ఎక్కడ నుండి ఎవ్వరు వేడినా అక్కడికక్కడే దర్శనమిచ్చే సర్వాంతర్యామిగా రుజువు నొందిన, సర్వాంతర్యామిగా రుజువు నొందిన సత్యరూపుడు నిత్యతేజుడు. వినరయ్యా వినరమ్మా శ్రీ చింతలముని స్వామి కథ. యోగమనే యాగమునందున యోగతాత్వికుడు చింతల దేవుడు. యోగమనే యాగమునందున యోగతాత్వికుడు చింతల దేవుడు. దేహమునందలి షట్చక్రముల దివ్య తేజమై వసించు జీవుడు. కలియుగమందున అవధూత శ్రేణికి విలువలు గూర్చిన విశ్వసన్నుతుడు శ్రీ చింతలముని స్వామి దేవుడు, చింతలముని స్వామి దేవుడు. ఆ చంద్రార్కము నిత్య సజీవుడు, ఆ చంద్రార్కము నిత్య సజీవుడు. వినరయ్యా వినరమ్మా శ్రీ చింతలముని స్వామి కథ. విన్నవారికి కన్నవారికి ఇలలో మోక్షము నిచ్చు కథ. వినరయ్యా వినరమ్మా శ్రీ చింతలముని స్వామి కథ, శ్రీ చింతలముని స్వామి కథ, శ్రీ చింతలముని స్వామి కథ.